హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం ఈ వీడియోలో మేకప్ ఎలా వేసుకోవాలి అండ్ బిగినర్స్ ఉంటారండి, బిగినర్స్ వాళ్ళ దగ్గర మేకప్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అయినా వాళ్ళకి మేకప్ వేసుకోవడానికి తెలీదు అండ్ చాలా తక్కువ ఉంటాయి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి. ఆ తక్కువ ఉన్న మేకప్ ప్రోడక్ట్స్తోనే మనం ఈజీగా మేకప్ అనేది ఎలా వేసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను ఫేస్ మీద అప్లై చేస్తుంది వచ్చేసి మేకప్, అదే ముందుగా మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ అనేది యూజ్ చేస్తారండి. ఈ ప్రైమర్ని నేను నాకు పర్పుల్ యాప్లో వచ్చేసి ఇది శాంపిల్ ప్యాక్గా ఫ్రీ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇది నేను కొంచెం వేసుకొని ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకున్నాను. ప్రైమర్ అనేది మనం ఫేస్కి ముందు అప్లై చేసుకున్నామనుకోండి మనం ఆ మేకప్ అనేది లాక్ చేస్తుంది. అందువల్ల ఫస్ట్ మనం ప్రైమర్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మేకప్ బేస్ అండి. మేకప్ బేస్కి నేను వచ్చేసి స్విస్ బ్యూటీ వాళ్ళది పెల్ ఇల్యూమినేటింగ్ మేకప్ బేస్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఒక డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి నా స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టుగా నేను పెల్ 01 అయితే తీసుకున్నానండి. దీంట్లో షేడ్స్ కూడా ఉంటాయి, మన స్కిన్ టోన్కి సెట్ అయ్యేటట్టుగా మనం యూస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక డ్రాప్ వేసుకొని ఫేస్ మొత్తం అయితే నెక్కి మొత్తం అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం మేకప్ బేస్ అనేది యూజ్ చేసిన తర్వాత వెంటనే మనం ఫౌండేషన్ అనేది అప్లై చేసుకోకూడదండి. అండ్ 2-3 సెకండ్స్ తర్వాత మనం ఫౌండేషన్ని ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. నేను వచ్చేసి ఫౌండేషన్ అనేది మమ్మా ఎర్త్ కంపెనీ వాళ్ళది ఫౌండేషన్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి విటమిన్ సి అండ్ టర్మరిక్తో మిక్స్ అయ్యి ఉంటుంది. అండ్ ఈవెన్గా అయితే మన స్కిన్కి సెట్ ప్యాచెస్ లేకుండా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ చాలా స్మూత్గా ఉంటుంది ఈ ఫౌండేషన్ అనేది. అండ్ ఇది నా స్కిన్ టోన్కి సెట్ అయ్యే విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఐవరీస్ గ్లో 01 అండి. ఇది నా స్కిన్ అనేది సెట్ అయ్యేటట్టుగా నేను ఈ ఫౌండేషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను బనానా పౌడర్ అనేది యూజ్ చేసుకుంటున్నానండి. ఫేస్కి కాంపాక్ట్ లేకుండా ఇది బనానా పౌడర్ ఉంటుంది కదా, ఇది మనకు ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి, లేకపోతే సూపర్ మార్కెట్లో కూడా ఉంటుంది బనానా లూజ్ పౌడర్ అనేది. ఈ బనానా పౌడర్ని అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఐబ్రో అనేది ఫిల్ చేస్తున్నాను. ఇది మొత్తం నేను 500 బిలో మేకప్ ప్రోడక్ట్సే యూస్ చేస్తున్నానండి. ఎక్కువ నాకు వచ్చేసి ఫౌండేషన్ అనేది కొంచెం 400 అలాగా కాస్ట్ అయితే పడింది, మిగతావన్నీ చాలా తక్కువ కాస్ట్ యూస్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మమ్మా ఎర్త్ ఐ కాజల్ అండి. ఇది చాక్రల్ మా ఐ కాజల్ ఇది. ఇది స్మడ్జ్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండి. చాలా బ్లాక్గా థిక్గా అయితే మనకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఈవెన్గా అయితే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి ఇది నాకు మన లాస్ట్ వీడియోలో చేశాను కదా, నేను కొన్ని పర్పుల్ యాప్ నుంచి పర్చేజ్ చేసిన వస్తువుల్లో ఇది నాకు ఫ్రీ గిఫ్ట్గా అయితే వచ్చింది, అదే మమ్మా ఎర్త్ కాజల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను ఐ షేడ్స్ అనేది ఫిల్ చేస్తున్నానండి. ఐ షేడ్స్ కూడా నేను స్విస్ బ్యూటీ వాళ్ళదే తీసుకున్నాను ప్యాలెట్ అనేది. ఇది ఇది వచ్చేసి 02 అండి ఈ షేడ్, సారీ కోడ్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి ఈ కలర్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా ఐస్కి ఎక్కువగా అయితే హైలైట్ చేయట్లేదు, నేను బ్లాక్ శారీ కడుతున్నాను కాబట్టి నేను చాలా తక్కువగానే ఐ షేడ్స్ని ఫిల్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఐ లైనర్ అనేది అప్లై చేస్తున్నానండి. ఐ లైనర్ వచ్చేసి నేను డాజలర్ వాళ్ళది ఐ లైనర్ అనేది తీసుకున్నాను. ఇది లిక్విడ్ బేస్ అండి. ఐ లైనర్ కూడా నేను వింగ్ లాగా లేకుండా నార్మల్గానే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను కంటోరింగ్ అయితే చేస్తున్నాను. కంటోరింగ్ అనేది నేను ఒక వేరే కంటోరింగ్ ప్యాలెట్తో అయితే చేయట్లేదండి, నేను ఐ షేడ్స్ ప్యాలెట్నే యూస్ చేసుకుంటున్నాను. ఈ ఐ షేడ్స్ ప్యాలెట్లో చూడండి ఈ కలర్స్ ఉంటాయి కదా, దీన్ని యూస్ చేసి నేను ఇప్పుడు కంటోరింగ్ అయితే చేస్తున్నాను నోస్కి. ఈ విధంగా మనం ఒక చిన్న బ్రష్ అనేది యూస్ చేసుకుని నోస్కి కంటోరింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కంటోరింగ్ అనేది అప్లై చేసుకునేటప్పుడు కొంచెం కేరింగ్ అయితే అప్లై చేసుకోవాలండి, మరీ ఎక్కువైనా మనకు ప్యాచెస్ లాగా అలా కనిపిస్తుంది. ఈ విధంగా కొంచెం బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత నేను కొంచెం ఫింగర్ అనేది యూజ్ చేసి కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాను. అంటే నేను ఐ షేడ్స్తో యూజ్ చేసుకున్నాను కాబట్టి కంటూరింగ్ అనేది ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నాను.
ఇప్పుడు కంటూరింగ్ అనేది ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది నేను హైలైటర్ అనేది యూస్ చేస్తున్నానండి. కొంచెం హైలైటర్ని తీసుకొని నేను ఇది వచ్చేసి రెవల్యూషన్ వాళ్ళది ప్రో ఇల్యూమినేటింగ్ హైలైటర్ని యూస్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కొంచెం లైట్గా అయితే అప్లై చేసుకున్నాను. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్స్ అని యూస్ చేసి ఈ కలర్ని నేను ఇప్పుడు చీక్స్ దగ్గర కూడా కంటూరింగ్ అయితే చేస్తున్నాను. మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం లైట్గా తీసుకొని అప్లై చేసుకోవాలి. మరి ఎక్కువగా అయితే ఎక్కువ ప్యాచెస్ లాగైతే అలా కనిపిస్తుంది. అండ్ ఈ విధంగా అనేది అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఫింగర్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అంటే బిగినర్స్ ఉంటారు కదండి, కొంచెం మేకప్ అనేది ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఈ వీడియోని నేను చేశాను. ఈ విధంగా మనము మన దగ్గర కొన్ని ఐటమ్స్ లేనప్పుడు ఈ విధంగా అనేది యూస్ చేసుకొని మనం మేకప్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కంటూరింగ్ అనేది యూస్ చేసి నేను ఇప్పుడు బ్లష్ కూడా దీంతోనే అయితే వేసుకుంటున్నాను. అండ్ చూడండి, ఈ కలర్స్ అనేవి యూస్ చేసి నేను బ్లష్ అనేది వేసుకుంటున్నాను. అంటే మన దగ్గర బ్లష్ ఇలాంటివి ఏమి లేనప్పుడు ఐ షేడ్స్తోనే ఇవి మనం వేసుకోవచ్చు అని చెప్పేసి వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి. ఈ విధంగా మనం బ్లష్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇవి ఐ షేడ్స్ ప్యాలెట్ని యూస్ చేసుకొని ఈ విధంగా అనేది అప్లై చేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా తీసుకోకూడదండి, లైట్గా తీసుకుంటే సరిపోతుంది. అంటే నేను బ్లాక్ శారీకి సెట్ అయ్యే విధంగా ఈ విధంగా కలర్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను. మీరు పింక్ షేడ్ అలాంటివి తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కరా అనేది యూస్ చేసుకుంటున్నాను. మస్కరా వచ్చేసి మ్యాబ్లిన్ కంపెనీది హై కలర్ మస్కరా అండి. ఇది కలర్స్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లిప్స్టిక్ అయితే వేసుకోవచ్చు. లిప్స్టిక్ అనేది మన దగ్గర ఉన్న ఏదైనా షేడ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి రెడ్ కలర్ లిప్స్టిక్ అనేది వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉన్నా ఆ కలర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నాకు లిప్స్టిక్ అనేది కొంచెం బ్రైట్గా అయితే కనిపిస్తుందండి, ఎక్కువగా కనిపిస్తుంది. అది నాకు అంత ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కొంచెం హైలైటర్ని తీసుకొని ఇల్యూమినేటింగ్ పౌడర్ని లిప్స్ మీద అప్లై చేశానండి. కొంచెం కలర్ అనేది కొంచెం షేడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను లూజ్ పౌడర్, అదే బనానా లూజ్ పౌడర్తోనే నేను నెక్ దగ్గర కొంచెం కవర్ చేసుకున్నాను. అంటే మన ఫేస్ నెక్ రెండు ఒకేలాగా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మేకప్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు శారీ అండ్ బ్యాంగిల్స్ అయితే సెట్ చేసేసుకున్నాను. నా మేకప్ అనేది ఫినిష్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే ఉంది మేకప్ అనేది. మీకు ఎలా ఉందో అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వేసుకున్న ఈ సింపుల్ జూడా హెయిర్ స్టైల్ అనేది నేను వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. మీరు కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.